ఒక్కం కాదు మిమ్మల్ని నిన్న అనుకున్నానులే అత్తయ్య బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావ్ కృష్ణవేణి తీసుకెళ్దామని నేను రాను అదిగదే బోయినానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పవేరా అవునండి ఆ తడికి సచ్చోతి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది ఆ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరేడెళ్ళింది తొరేడు కదా హా మిత్తుపాడు అసలు నీకు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలిసి ఉండి మళ్ళీ అడుగుతారంటే బావా బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నావు నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బావా అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల సచ్చివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి బావా బాధటానికి నీ ఎందుకు లేవా నీ కష్టమే ఎందుకు నేను చూసుకుంటానులే రావే ఉండండి పెట్టి తెచ్చుకుంటాను ఎందుకండి రేపు తడికల సచ్చివతి వచ్చేది కదా ఒత్తిదేవా నమ్మకం దా దేవుడు నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు నిద్రొస్తే ఇంటికి వెళ్ళిపోదాం మొద్దు నీకేం తెలీదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరి కౌగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు కాలు చాపు అవును నాకు కన్మానం వస్తుంది ఏంటి ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నిన్ను నన్ను పట్టుకున్నా నాకేమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే నేను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్ అది అడబడాల్సింది కంగారు పడాల్సింది తప్పు చేసిన వాళ్ళు కానీ ప్రేమించుకునేవాళ్ళు కాదు అది కాదు మాస్టర్ పన్నుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని పేదోణ్ణి లేనోడిని నన్ను అమ్మాయికి ఏం చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు వీడికి ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంకమట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకుందాం అమ్మో నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్కి నేనంటే ఇష్టం నువ్వు అంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదా ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా తేమవుద్ది మీరే నాయ చెప్పండి అయ్యగారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరోళ్ళు మేము సాకరోళ్ళు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుక్కి ఎక్కడండి బాబు నాకు తెలియకుండానే నా కొడుకు సీక్రెట్గా తిరిగేసాడండి చూడండి అయ్యారు ఎలా మాట్లాడుతున్నాడు నేను చెప్తాను గాను బాగు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు రే నీకేమైందిరా ఘోరమైన అన్యాయం జరిగిపోయింది ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వర లేదు అది నా శాత 56 బిందులు నీళ్ళలో ఇచ్చుకుని 54 నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంటుగా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు 10 రూపాయకి పంచాయతీయా 10 రూపాయ అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇత్తే తొండం కొండగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్నపిండి చెట్ని వేస్తాడు చాలలేదురా అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారు దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యగారు అయ్యగారు చెప్పినట్టు అలాగే రా బాబు అయ్యగారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావు ఏంటి నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు నీ ఆవిడ నేను చేస్తాను కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను ఫ్యామిలీ పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడు అనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీకు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పరువు పెళ్లి చేసుకుందాం అన్నారు చచ్చ అలా చేస్తే అయ్యగారు పరువు పోతుంది నిజం చెప్తే అయ్యగారు మన పెళ్లి గ్యారంటీ చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి రే ఏంట్రా ఇది లే ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి గారు అలా అయిపోయారు అంటే ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా తానమండి రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకన్నా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి 4-5 వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా
1500 కన్నా ఎక్కువ సంపాదించలో మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన అత్తవారి ఇంటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తన్న ఎక్కడ తీసుకెళ్ పెడతావు గుడిమెట్ల మీద గొడ్ల చావిల్లోన కొని పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందాం అంటే పాలేరుణ్ణి పనికిమాలుణ్ణి అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్ళాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొద్దయ్య గారు నన్నేమన్నా పర్లేదు మీరు మాత్రం మాట పడకూడదు కాకపోతే అమ్మాయి గారు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటాను అన్నారు అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలువు అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధ నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది వారి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళ కోపం రావచ్చు మీకు బతకడం కష్టం కావచ్చు నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టారు మంచిది రా ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు అస్తమాట గుర్తొస్తా అదే బాధగా ఉంది నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీ కనిపిస్తాను నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా దాన్ని చూస్తాను వెంకటేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను ఇదిగో బింది డబ్బులంటే పుసుకుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు ఓ బిందికొచ్చే పావల ఎత్తాను గుర్తెట్టుకో మళ్ళీ మిస్ అండర్స్టాండింగ్స్ వస్తాయి షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యువర్ రియల్లీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ బ్రదర్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్ అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చనిపోయాడట అయ్యో పాపం ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్పడు బెదరు ఒక ఆడది పరాయమగారితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ చేతులెత్తి దండం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే గొప్ప ఉండి అనుకుంటారు నీలా అర్థం చేసుకునేవాడు దొరకటం తన అదృష్టం ఇంతకీ అమ్మ ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈలోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే
కంటైనర్ ఇవాలే పంపండి ఆ ఓకే ఓకే రేయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం చేశానో ఆ రోజున చంపించాలనుకున్నా ఉద్యోగం ఇవ్వడం ఇష్టం లేకపోతే లేదు పరం చెప్పొచ్చుగా ఈ విషయం ఐగరికి చెప్తే నా ఫ్రెండ్ ఇటువంటాడు అని గుండె పగిలేస్తారు తెలుసా నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగిలితే గిలగిలాడిపోతాం మా అయ్యగారు ఆయన నన్ను చంపమంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి నీ ఆస్తి ఏమన్నా నాకు కలిసి వస్తుందనా నన్ను ఎందుకు చంపమంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నారుగా డబ్బు సంపాదించారా అన్నారుగా ఇదేమన్నా పాతాళ భైరవ సినిమానా తోటరాముడు రాజకుమారిని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి చూడు జరిగిందేదో జరిగింది నీకింకా నోకలున్నాయి కాబట్టే బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళావు కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్ళిచ్చారా అందుకే చంపేమని ఉంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేసుంటారు నమ్మించేసుంటారు ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి నీకోసం పెట్టినట్టుంది బ్రదర్ నాకు దక్కుతుందంటావా దేవుడే మిమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను మీ పెళ్లి అయితే నా పెళ్లి అవ్వదు అదేంటి అదే మీకు పెళ్లి అవుతుంది నాకు పెళ్లి అవ్వదు అంటున్నా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా ఉండే అయితే పద కోరమావిడు వెళ్దాం బ్రదర్ నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరన్నా గుర్తుపెట్టచ్చు గుర్తుపడితే ఏంటి ఇక్కడ రోడ్ తీసుకొచ్చి చెప్పేస్తాడు అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఓకే